అదే ఫస్ట్ టైం చూస్తున్నా నమస్తే పర్లేదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నా కాంగ్రెస్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఆయన తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని వ్యాఖ్యానించారు ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని అన్నారు సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలవడం కష్టమని ఆనాడే చెప్పానన్న జేసీ జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడో అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలు సమాజం కూడా అసలు బాగాలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఆయన తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని వ్యాఖ్యానించారు ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని అన్నారు సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలవడం కష్టమని ఆనాడే చెప్పానన్న జేసీ జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడో అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలు సమాజం కూడా అసలు బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు ఇక సీఎల్పీలో జరిగిన ఆసక్తికర పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ శ్రీనివాస్ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఆయన కాసేపు సీఎల్పీ కార్యాలయంలో కూర్చొని సీనియర్ జర్నలిస్టులతో పాటు సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులతో కాసేపు సరదాగా మాట్లాడారు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కూడా ఆయన కాసేపు భేటీ అయ్యారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలంగాణలో ఆంధ్రలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కమెంట్ షెడ్ లో ఉన్నప్పుడు రాయల తెలంగాణకు తను ప్రతిపాదన చేస్తే జైపాల్ రెడ్డి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చాలా నష్టపోయినట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సరిగా లేవంటూ త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు స్పష్టత చెప్పి తెలంగాణలోనే వచ్చి తెలంగాణలోనే సెటిల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఆయన సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ తో కూడా కాసేపు అసెంబ్లీ లాబీలో లోపల భేటీ అయ్యారు తాజా రాజకీయ సమీకరణాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన కాసేపు చర్చించారు దీంతో పాటుగా గతంలో జానారెడ్డి మీద తాను చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు జానారెడ్డి గెలవనన్నటువంటి విషయాన్ని తాను వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గెలవడనే చెప్పాను తప్ప వాస్తవానికి జానారెడ్డికి తనకు మంచి సన్నిహితం ఉందని తను గెలవాలని కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన జానారెడ్డి ఓటమిని స్వయంగా చెప్పడం కొద్దిగా ఇబ్బందికరంగా మారిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక ఈటల రాజేందర్కు సంబంధించి కూడా ప్రస్తుతం ఈటల రాజేందర్తో తనకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేకపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ హైదరాబాద్ లో నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణాల పట్ల తనకు కొద్దిగా అవగాహన అయితే లేదు అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్తిగా మరిన్ని రాజకీయాలు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాన్ని వదిలిపెట్టి తెలంగాణకు వస్తే ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆసక్తికర సంభాషణ అయితే ఆయన చేశారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్